Vamsi garu. Thank you, Rajgaru. Rajgaru, ante Janasena party ki sambandhinchi Janasena party paina Pawan Kalyan garu paina oka pedda kutraki teradincharu. ఆ పెద్ద కుట్ర ఏ స్థాయిలో ఉండబోతుంది అని అంటే జనసేన పార్టీ అభ్యర్థులని ఓడించాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, ఎంపీ అభ్యర్థులను ఓడించాలి, భవిష్యత్తులో జనసేన పార్టీని లేకుండా చెయ్యాలి అనేటువంటి స్థాయిలో ఒక కుట్రకి తెరదీశారు. దీనికి మనం గమనిస్తే ఎంతటి దారుణమైనటువంటి అంశం అని అంటే డూప్కి ఒక రియల్కి ఒక డూప్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ఒక డూప్ని క్రియేట్ చేసి దాని అక్కడ వారిని పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎలాగా అంటే జనసేన పార్టీ సింబల్ గ్లాసు గుర్తు. గ్లాసు గుర్తుకి ప్రత్యామ్నాయంగా అంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం బకెట్ని తీసుకొచ్చారు. అంటే గ్లాసుకి డూపుగా బకెట్ని పెట్టి ఓట్లు బకెట్కి పడే విధంగా ఒక పథక ప్రచన, అది ఒక దానికి ఒక పెద్ద ప్రణాళికని రూపొందించారు. ఇక రెండో అంశం ఎవరైతే అభ్యర్థులు, పిఠాపురంలో కే పవన్ కళ్యాణ్ గారు ఉంటే పి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఒకరిని రెడీ చేశారు. పి పవన్ కళ్యాణ్ అని ఒక అభ్యర్థి అక్కడ నామినేషన్ వేస్తున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్, ఎన్ మనోహర్ ఉంటే అక్కడ ఎం మనోహర్ని ఇంకొకరిని రెడీ చేస్తున్నారు. అటా తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు, ఏ శ్రీనివాసులు ఉంటే అక్కడ ఇంకొక అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఏ శ్రీనివాసులను రంగంలోకి పెట్టారు. తాడేపల్లిగూడెంలో ఒక శ్రీనివాసు ఉంటే అక్కడ ఇంకో శ్రీనివాసుని రంగంలోకి దించారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో బాలశౌరి, బందర్లో బాలశౌరి అనే పేరు రేరు, మరి ఆ బాలశౌరి పేరు మీద ఇంకొక డూప్ని అక్కడ తయారు చేశారు. అట్లాగే కాకినాడ పార్లమెంట్లో శ్రీనివాసు, ఉదయ శ్రీనివాసు, అక్కడ ఇంకొక శ్రీనివాసుని తయారు చేశారు. ఈ విధంగా 21 అసెంబ్లీ స్థానాలలో 2 పార్లమెంటు స్థానాలలో ఒక అభ్యర్థులని, సేమ్ అదే పేరు ఉన్నటువంటి అభ్యర్థులని దాదాపుగా అన్ని స్థానాలలో కూడా అభ్యర్థులు నిలబెట్టారు. మరి దీని వెనక కుట్ర దాగిలేక ఏముందండి? జనసేన పార్టీని అంతమొందించాలి అనేటువంటి కుట్ర కాకుండా ఏముందండి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే, పిఠాపురంలో కొడిదల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే అక్కడ పి పవన్ కళ్యాణ్ రంగంలో ఉంటారా? అక్కడ గ్లాస్ సింబల్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఉంటే అక్కడ బకెట్ సింబల్ ఉండిద్దా? 21 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా గ్లాస్ సింబల్తో పాటు బకెట్ సింబల్తో ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటారా? ఏం జరుగుతుందండి? అసలు ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇంత కుట్రపూరితంగా కుతంత్రాలతో వ్యవహరిస్తారా? అంటే ఒక పార్టీని దెబ్బతీయటం కోసం, ఒక అభ్యర్థుల్ని దెబ్బతీయటం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు అవన్నీ, దీనికి ఒక పెద్ద టీంని, నెట్వర్క్ టీంని బిల్డ్ చేసి ఆ నెట్వర్క్ టీము ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని లక్ష్యంగా ఇది పెద్ద ప్రణాళికతో ముందుకు జరుగుతుందంట. దీనికోసం కోట్లాది రూపాయలు చేతురుమారాయి, కోట్లాది రూపాయలు అంటే అభ్యర్థి తరపు ఉన్న విధంగా లేపిస్తే కోట్లాది రూపాయలు ఇవ్వటానికి సిద్ధమయ్యారట. ఇది ఇప్పుడు మనం ఈ నామినేషన్ సందర్భంగా బయటపడినటువంటి అంశం. మరొక అంశం, అసలు జనసేన పార్టీ సింబల్ ఏదైతే గ్లాస్ గుర్తుందో టీ గ్లాసుని, అది 21 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లో గ్లాస్ సింబల్ ఉండేట్టు మిగిలినటువంటి వాటిల్లో కూడా అదే సింబల్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పని దానిపైన ఒక పెద్ద పథక రచన చేసి దానిపైన ఎలక్షన్ కమిషన్కి విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్లు పెట్టి అక్కడ గ్లాస్ సింబల్ అన్ని 175 నియోజకవర్గాల్లో ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ విధంగా ఒక ప్రయత్నం చేశారు. దానిపైన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో దానిపైన కోర్టుకు వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించి, న్యాయస్థానం చివరికి
అక్కడ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పనిచేస్తున్నటువంటి స్థానాల్లో ఆ పార్టీ సింబల్ ఉండాలి. ఇది చట్ట ప్రకారంగా ఆ విధంగా ఉండాలి తప్ప ఇక్కడ అన్ని ప్రదేశాల్లో సింబల్ ఉండటం సరైనటువంటిది కాదు అని చెప్పని న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఆగిపోయారు. లేదంటే ఏంటి, అన్నిటి దగ్గర మళ్ళీ గాజు గ్లాసు పెట్టేవాడు టీ గ్లాసు. ఇది ఈ రకమైనటువంటి కుట్రకు తెరదీయటానికి గల కారణం ఏంటి అంటే, అనేక నియోజకవర్గాల్లో టఫ్ ఎలక్షన్ కనుక జరిగితే, చాలా నెక్ అండ్ నెక్ ఎలక్షన్ కనుక జరిగితే, ఎవరైతే అభ్యర్థి ఉంటారో వీళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థి, ఎవరైతే ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభ్యర్థులకు కొంతమందికి ఇచ్చి ఎవరినైతే నిలబెట్టారో ఆ నిలబెట్టినటువంటి అభ్యర్థులని, అక్కడ ఉన్నటువంటి బకీట్ ఉన్నటువంటి అభ్యర్థులని, సింబల్ ఉన్న అభ్యర్థులకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక విస్తృతంగా ప్రచారం చేయించి ఒక 1000 ఓట్లు లేదా 2000 ఓట్లు కన్ఫ్యూజన్తో చీల్చే విధంగా ఒక పథక రచన చేసి ఒక ప్రణాళిక చేసి ఆ విధంగా కొన్ని ఓట్లు కనుక చీలిస్తే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు కదా, ఓడిపోయేందుకు ఒక ప్రణాళిక చేయాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కుట్రకి తెరదీశారు. ఇది ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా అంటే, ఒక పార్టీని దెబ్బతీయటం కోసం, జనసేన పార్టీ మీద కక్ష సాధింపు కోసం ఈ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఇక ఏమనాలి. ఇది మనం గమనిస్తే చాలా, మనము గతంలో కారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాల్లో ఓడిపోయింది, కారు గుర్తుకు బదులుగా రోటీ మేకర్ తీసుకొస్తే రోటీ మేకర్ ఉండేటప్పటికి దగ్గర దగ్గరగా కారు సింబల్ లాగా ఉండటంతో గతంలో 3000-4000 ఓట్లు ఆ రోటీ మేకర్ పట్టడంతో బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక స్థానాలను కూడా కోల్పోయింది. ఆ రకంగా ఇక్కడ కూడా టీ గ్లాస్ బదులు బకీట్ని పెడితే అదే సైజులో అదే రకంగా ఉండటంతో ఆ బకీట్ మీద ఓటు వేయటం ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం ద్వారా జనసేన దెబ్బకొట్టాలనేటువంటి ఒక పెద్ద ప్రణాళికకి ఈ రకమైనటువంటి ఒక వ్యూహం చేశారు. ఈ వ్యూహం విషయంలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ లేక ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అప్రమత్తత చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏ అభ్యర్థులకు ఆ అభ్యర్థులు వాళ్ళు ఓట్లు వేసుకుంటే పర్వాలేదు అంటే కుట్ర జరిగింది కాబట్టి ఆ కుట్రను గమనించి ఆ కుతంత్రాలను గమనించి ఆ దురుద్దేశాలను గమనించి అక్కడ జరిగినటువంటి వాటి విషయంలో ఆ సింబల్ విషయంలో అభ్యర్థి విషయంలో 1-4 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఈ విషయంలో ఈ నిర్ణయంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, ఏంటండి మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే ఒక డూప్ అంటే సినిమాల్లో మనం చూస్తాం హీరో బదులు డూపును పెడతారు, విలన్ బదులు డూపును పెడతారు, హీరోయిన్ బదులు డూపును పెడతారు ఇట్లా, అట్లాగే ఇక్కడ హీరోయిజం ఉన్నటువంటి లేదా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో డూపులను పెట్టడం, జనసేన పార్టీ సింబల్ విషయంలో అలాగే గ్లాస్ బదులు ఇంకొక ఒక బకెట్ని సింబల్ని తీసుకొని రావటం, అదేవిధంగా జేఎస్పి పార్టీ అని ఎక్కువ ఒక మళ్ళీ ఒక పార్టీని క్రియేట్ చేయటం, ఏంటండి అసలు ఇది ఏం జరుగుతుంది అజిత్ గారు? వంశీ గారు, అంటే ఫస్ట్ నుంచి కూడా అధికార పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన మీద మాత్రం ఒక కుట్ర చేస్తోంది అని అనేది మొదటి నుంచి కూడా కనిపిస్తోంది. అందులో ఫస్ట్ సింబల్ దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయింది. అది గాజు గ్లాస్ను కూడా ఫ్రీ సింబల్గా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి అని చెప్పి విజయసాయిరెడ్డి గారే ఈసీ దగ్గర కంప్లైంట్ చేశారు వంశీ గారు, అది ఫ్రీ సింబల్గా ఇవ్వాలి అని చెప్పి. కానీ సరే, మొత్తానికి దాని మీద న్యాయస్థానానికి వెళ్ళి జనసేన పార్టీ గాజు గ్లాస్ని తన సింబల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో ఒకే సింబల్ ఉండేలాగా కనీసం అంతవరకు అయితే కోర్టులో తెచ్చుకుంది వంశీ గారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా లేకపోదు, అంటే మిగిలిన చోట్ల పోలిన సింబలా లేదంటే గాజు గ్లాస్ సింబల్ కూడా మిగిలిన అంటే ఒకవేళ టీడీపీ కానీ మిగిలిన బీజేపీ కానీ పోటీ చేసే చోట గాజు గ్లాస్ సింబల్ ఇస్తారేమో అని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ఆ ప్రమాదం అయితే ప్రస్తుతానికి లేదు. న్యాయస్థానం నుంచి క్లియర్గా ప్రస్తుతానికి జనసేన తీసుకొచ్చుకుంది గాజు గ్లాస్ సింబల్ తమకేనని. ఈ నేపథ్యంలోనే ఇక కోర్టు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత జనసేనను ఇంకెలా దెబ్బ కొట్టాలి అని అనేది
ఒక ప్రణాళిక ప్రకారమే మొత్తం 21 నియోజకవర్గాలు వంశీ గారు, రెండు పార్లమెంటు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా టార్గెటెడ్గా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పిఠాపురంలో ఆల్రెడీ నామినేషన్ దాఖలైంది. వారి పేరు పవన్ కళ్యాణ్ వర్మ అంట, కానీ పవన్ కళ్యాణ్ అనే పేరు మీద అక్కడ పిఠాపురంలో నామినేషన్ దాఖలైంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి ఎన్ మనోహరన్ అనే పేరు మీద తెనాల్లో ఒక నామినేషన్ దాఖలైంది. దాంతోపాటు బాలసౌరి పేరు మీద మచిలీపట్నం ఎంపీగా బాలసౌరి పేరు మీద అక్కడ ఒక నామినేషన్ దాఖలైంది. ఉదయ్ శ్రీనివాస్కి యు శ్రీనివాస్ పేరు మీద అక్కడొక నామినేషన్ దాఖలైంది. ఇవి అంటే ఇండివిజువల్గా చూస్తే దాదాపు నెల్లిమర్ల లోకం మాధవి, ఆమె దగ్గర కూడా ఆ నియోజకవర్గంలో కూడా మాధవి పేరు మీద ఇంకొక డూపు, అక్కడ కూడా నామినేషన్ దాఖలైంది. సరే, అంటే పేర్లు మాత్రమే ఉన్నాయా అంటే పార్టీ కూడా జేఎస్పీ పార్టీ, అదేవిధంగా సింబల్ కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా బకెట్ సింబల్, గాజు గ్లాస్కి బకెట్ సింబల్ తోటి మొత్తానికి ఒక కుట్రకు అయితే తెరదీశారు. అందులో మొత్తం 21 నియోజకవర్గాల్లో రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేనను పోలిన జేఎస్పీ, అదేవిధంగా గాజు గ్లాస్ని పోలిన టంబ్లర్ లేదా బకెట, దాంతోపాటు ముఖ్యంగా పేర్లు కూడా సేమ్ అదే అభ్యర్థుల పేర్లతోటి పేర్లు, ఈ మొత్తం కూడా అక్కడ పోటీకి సిద్ధమవుతున్నారు. అంటే మొత్తం మీద జనసేనకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ డూప్ని ఈ మధ్యకాలంలో ఒక్కొక్కసారి సేమ్ ఒక సినిమాల్లో కానీ వాటిల్లో హీరోని పోలిన ఒక క్యారెక్టర్ని మధ్యలో తీసుకురావడము, దాని ద్వారా హీరోని మొత్తం అంటే కన్ఫ్యూజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా వంశీ గారు. అలానే ఇక్కడ కూడా జనసేన పార్టీని దెబ్బగొట్టే కుట్ర అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అందులో మీరు ఇంతకుముందు చెప్పారు, దుబ్బాక ఎలక్షన్స్లో మనందరికీ గుర్తుంది రోటీ మేకర్ అనేది కారుని కరెక్ట్గా కారు సింబల్ని పోలి ఉండడంతో దాదాపు ఓట్లు ఎక్కువ శాతం రోటీ మేకర్కి, అంటే అవతల బీజేపీకి ఎంత మెజారిటీ వచ్చిందో అటువైపు అదే అన్ని ఓట్ల కంటే కూడా ఎక్కువ శాతం రోటీ మేకర్కి పోలైనవి. అదేవిధంగా అంతకుముందు కూడా బీఆర్ఎస్కి సంబంధించే కారు రోడ్డు రోలర్, ఈ రెండింటితోటి రోడ్డు రోలర్ తోటి కారుకి దెబ్బపడింది. ఇలా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం గుర్తును పోలిన గుర్తు వల్ల జరుగుతున్న ఇబ్బందులు, కానీ ఈసారి మాత్రం గుర్తును పోలిన గుర్తు కాదు, దాదాపు గుర్తు దగ్గరగా ఉండే గుర్తు, అచ్చం గాజు గ్లాస్ లాగా ఉండే బకెట్, అదేవిధంగా జేఎస్పీకి జేఎస్పీ, పేరుకి పేరు, ఇలా మొత్తం కూడా ఒకేలాగా నకిలీల్ని తీసుకువచ్చి అసలుకి నకిలీలతోటి పోటీ పెట్టి అసలు మీద కుట్ర మొదలైంది. అయితే జనం ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఒక సామెత ఉంది వంశీ గారు, గోదావరి జిల్లాల ప్రజలు అసలుకి నకిలీకి మధ్యలో ఉన్న సన్నని తేడాని కూడా గుర్తిస్తారంట. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ తేడా అనేది జన సైనికులు ఖచ్చితంగా గుర్తిస్తారు, ప్రజల్ని మోటివేట్ చేస్తారననే చర్చ నడుస్తుంది వంశీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.